ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సకాలంలో తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో ముప్పై వేల కోట్ల రూపాయలను ప్రజలు కోల్పోయారని టీడీపీ రాష్ట్రోపాధ్యక్షులు నల్లమిని రామకృష్ణారెడ్డి అన్నారు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను కూడా చేపట్టలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంది రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాండ్స్ ఇవ్వలేకపోవడం వలన దాదాపుగా రెండు సంవత్సరాలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోల్పోయిన పరిస్థితి ఈ దద్దమ్మ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలకి మ్యాచింగ్ గ్రాండ్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా నిధులు నిలిపేసే పరిస్థితి ఇవాళ దాపురించింది ఇవాళ రాజ్యసభ సాక్షిగా సాక్షాత్తు గౌరవ రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలే దానికి ఉదాహరణ ముఖ్యంగా అమృత పథకం అమృత పథకంలో పట్టణాలకి మంచినీరు మురుగునీరు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులకి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వలన అనేక నిధులు నిలిచిపోయిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ పట్టణాల స్వచ్ఛత కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేని పరిస్థితి వచ్చింది అదేవిధంగా స్మార్ట్ సిటీస్ మిషన్ స్మార్ట్ సిటీస్ కోసం స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసి వాటిని ఆధునీకరణ చేయాలి సుందరీకరణ చేయాలనే ఒక ఆలోచనతో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రవేశపెడితే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న మూడు సంవత్సరాలు ఆ పథకాన్ని చక్కగా వినియోగించుకొని పట్టణాలను అభివృద్ధి చేసిన సంగతి స్మార్ట్ సిటీస్ని అభివృద్ధి చేసిన సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పూర్తిగా ఆ కార్యక్రమం పడకేసిన కార్యక్రమం అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అదేవిధంగా దీన్దయాలు అంత్యోదయ యోజన ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ నిధులు కోల్పోతున్న పరిస్థితి గ్రామాల్లో ఇంటింటికి మంచినీరు పథకం జ దానికోసం మూడు వేల రెండు వందల కోట్లు కేటాయించిన కార్యక్రమం అది ఇది సాక్షాత్తు రాజ్యసభలో మరి జలశక్తి మంత్రిత్వ శాఖని గౌరవ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు ప్రశ్న అడిగితే వారు చెప్పిన సమాధానం ఇది దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో నిధులు కోల్పోవడం జరిగింది మరి దానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నిధులు కూడా మార్చి ఇరవై రెండు లోపు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వని పరిస్థితుల్లో పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుందని కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పిన సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మూడు వేల రెండు వందల కోట్లు మనం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది మరి మరోపక్క కేంద్రం ఇన్ని నిధులను విడుదల చేస్తూ ఉంటే దా విషయాన్ని దాచిపెట్టి ఈ కార్యక్రమాలన్నీ తనే చేస్తున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం కూడా సిగ్గు విషయం ఇది ఒక పనికి ప్రభుత్వం ఈ పనికి మాలిన ప్రభుత్వానికి మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయకపోగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్ని పక్కదారి పట్టించి ఆ కార్యక్రమాలన్నీ తానే నిర్వహిస్తున్నట్టుగా చెప్పుకునే సిగ్గులేని ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక అన్నిటికన్నా ప్రధానమైంది మాతా శిశు మరణాలను తగ్గించాలి బాలింతలా గర్భిణుల ఆరోగ్యం పరిరక్షించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రధానమంత్రి మాతృ సురక్ష అభియాన్ జననీ సురక్షా యోజన పథకాలను కూడా ఇవాళ దారి మళ్లించే పరిస్థితి వచ్చింది నిధులను దారి మళ్లిస్తూ ఉంది మనం ఇటీవల చూస్తూ ఉన్నాం కర్ణాటక పాల సమాఖ్యకి నూట ఎనభై కోట్లు బకాయిలు ఉండడంతో పిల్లలకి ఇచ్చే పాల్ని వాళ్ళు నిలిపేయటం కూడా జరిగింది అదేవిధంగా గుడ్లు ఏదైతే సప్లై చేసిన సరఫరాదారులు ఉన్నారో వారికి నూట పది కోట్ల బకాయిలు ఆ నూట పది కోట్ల బకాయిలతో వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇవన్నీ మాతాశిస్మరణాలు తగ్గించడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల్ని దారి మళ్లించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అత్యంత నీచంగా ఉన్నాయని కూడా అభివర్ణించక తప్పదు అదేవిధంగా మనం చూసాం మెడికల్ డివైజెస్ మెడికల్ డివైజెస్కి సప్లయర్స్కి డబ్బులు చెల్లించకపోవడంతో మెడికల్ డివైజెస్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఆసుపత్రికి మెడికల్ డివైజెస్ నిలిపేసిన పరిస్థితిని కూడా మనం చూసాం మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని పక్కదారి పట్టించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ విషయాలను గ్రహించిన తర్వాత నోడల్ అకౌంట్స్ ఓపెన్ చేయమని నోడల్ అకౌంట్స్కు మాత్రమే ఈ నిధులను విడుదల చేస్తాం దానికి మ్యాచింగ్ గ్రాంట్ వచ్చిన తర్వాత మాత్రమే విడుదల చేసుకొని అవి వాడుకునే పరిస్థితి కల్పిస్తామని చెప్తూ ఉంటే దాన్ని కూడా అప్పు కోసం వాడుకునే దుస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగజారిందనేది తెలియజేస్తా ఉన్నా ఇవాళ నోడల్ అకౌంట్స్ ఎస్బీఐలో ఓపెన్ చేసి ఆ నోడల్ అకౌంట్స్ ఆధారంగా ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఆ అప్పుని ఉపయోగించుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనకి అంకురార్పణ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ఎస్సీల స్వయం ఉపాధి కోసం సంక్షేమం కోసం ఎన్ఎస్డిసి ప్రోగ్రామ్ ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ఎస్డిసి కింద ఒక్క లోన్ కూడా ఎస్సీలకి ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు అనేది సుస్పష్టం ఇక మున్సిపాలిటీస్కి సంబంధించి పన్నులు వసూలు చేస్తూ ఉన్నాం ఆ పన్నుల వసూల్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటా ఉంది తిరిగి ఆ డబ్బుని మున్సిపాలిటీస్కి జమ చేయకపోవటం వలన ఇవాళ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇతర అవసరాలు కానీ మున్సిపాలిటీలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది ఇక గ్రామీణ ప్రాంతాలకు వస్తే ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా బ్రష్ పట్టిస్తూ ఉన్నారో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పంచాయతీలకు వచ్చిన పద్నాలుగో ఆర్థిక సంఘం కానీ పదిహేనో ఆర్థిక సంఘం నిధులు కానీ దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలని వాళ్ళ దారి మళ్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఒక్క పంచాయతీ తీర్మానం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులను దారి మళ్లించేసి ఇవాళ పంచాయతీ పాలక వర్గాల్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంది అనేది తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆ కార్యక్రమం వల్ల ఇవాళ ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేస్తే తప్పించి ఆర్థిక సంఘం నిధులు విడుదల చెయ్యము అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చేస్తే దుస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెలకొంది అనడంలో ఎటువంటి సందేహం లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక నరేగాకు సంబంధించి ఉపాధి హామీ పథకం పేదల ఆర్థిక అవసరాలు తీర్చాలి ఆర్థిక స్థితిగతులు పెంచాలి కూలీలు కూలీలుకి పని కల్పించాలి అనే సదుద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకానికి కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది దానికి ఉదాహరణ తీసుకుంటే గత సంవత్సరం సెప్టెంబర్లో నరేగా పనులు పథకంలో యాభై ఐదు లక్షల పనిదినాలు ఉంటే కల్పిస్తే ఈ సంవత్సరం కేవలం ఇరవై ఎనిమిది లక్షలు మాత్రమే పని దినాలు కల్పించారు అంటే ఇరవై ఏడు లక్షల పని దినాలని ఇవాళ కోల్పోవడం జరిగింది గత సంవత్సరం అక్టోబర్లో తీసుకుంటే నరేగాలో నలభై లక్షల పని దినాలు కల్పించడం జరిగింది మరి ఈ సంవత్సరం అక్టో అక్టోబర్లో కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రమే పని దినాలు కల్పించారు అంటే దాదాపుగా పదహారు లక్షల పనిదినాలను కోల్పోవడం జరిగింది గత సంవత్సరం నవంబర్లో ఇరవై ఆరు లక్షల పని దినాలు కల్పిస్తే ఈ సంవత్సరం నవంబర్లో కేవలం రెండు లక్షల పని దినాలంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గత సంవత్సరం డిసెంబర్ పదిహేను వరకు అరవై నాలుగు లక్షల మందికి పని దినాలు కల్పిస్తే ఇవా ఈ డిసెంబర్ పదిహేను వరకు కేవలం పద్దెనిమిది వేల మందికి అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ విధంగా అన్ని స్కీమ్స్ని కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఇది ఏదైతే ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమాచారం ఉందో ఇది రాజ్యసభలో సాక్షాత్తు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది అంటే ఇంత ఘోరంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించి వాటిని తన స్వప్రయోజనాల కోసం తన కార్యక్రమాల కోసం తన అప్పుల కోసం వినియోగించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన అన్యాయం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ రెండు సంవత్సరాల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు నష్టపోవడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలకి సకరమైన విధానంలో గ్రాంట్లు ఇస్తూ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ ఆ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవడమే కాకుండా ఆ రోజు అత్యద్భుతంగా ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకొని గ్రామాల్లో సీసీ రోడ్లు పట్టణాల్లో సీసీ రోడ్లు అనేక కార్యక్రమాలు చేపట్టి రోజు భారతదేశానికిలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి కార్యక్రమాల్లో నిలిచిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేవు కదా చివరికి పేదలకి పనిదినాలు కల్పించలేని పరిస్థితికి దుస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మరి అదేవిధంగా ఇవాళ అప్పులు చేస్తూ నిరంతరం అప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా డైవర్ట్ చేసి ఇవాళ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఇవాళ ఉంది ఇవాళ రాష్ట్రంలో అప్పులు లేకపోతే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇతర బడుగు బలహీన వర్గాలకు కానీ ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్వహించలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది ఇవాళ ఒక సిగ్గు లేకుండా ఒక దద్దమ్మ లాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున సక్రమంగా నిధులు వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి సక్రమంగా కేంద్ర ప్రభుత్వం నిధులు రావడానికి దోహదం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం